फ्रेंड्स दिस इज स्मिता वेलकम बैक टू स्मिता स्टिचिंग एंड होम ఈరోజు మనం డిస్కషన్ చేసుకునేది ఏంటంటే బరువు మన కంట్రోల్లో ఉండడానికి ఏమేం పాటించాలని. ఎక్కువ మంది తక్కువ వయసు ఉన్నప్పటికీ ఎక్కువ వెయిట్ పెరుగుతూ ఉన్నారు. సో దానికోసం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే బరువు అనేది కంట్రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ మన హైట్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. దాని గురించి పాటించాల్సిన కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తా. ముందైతే మన హైట్ ఎంత ఉంది దానికి ఎంత వెయిట్ అయితే ఉండాలి అని బిఎంఐ చెక్ చేసుకోవాలి. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళ వెయిట్ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ హైట్కి తగ్గట్టు ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ మనం అప్పుడప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే డిటాక్స్ టీ అని కొన్ని ఉంటాయి, ఒక 3-4 ఉంటాయి. అవి రోజు మార్నింగ్ తాగితే బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఇంకా ఓవర్ వెయిట్ పెరగకుండా ఉంటారు. సో దానికోసం దాల్చిన చెక్కను వాటర్లో వేసుకొని ఒక 5-10 మినిట్స్ వేడి చేసి వడగట్టుకొని టీ లెక్క తాగాలి. ఇంకా సెకండ్ టీ అంటే జీలకర్ర టీ, జీలకర్ర ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ జీలకర్ర వేసుకొని మామూలు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అవి కొంచెం సగం అయ్యే వరకు వేడి చేసి ఆ వాటర్ తాగినా కానీ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది. ఇంకా మన వెయిట్ కూడాను ఓవర్ వెయిట్ ఉన్నా కానీ అది కంట్రోల్ అవుతుంది. కానీ ఒకరోజు 2 రోజులు చేసి కాకుండా అది వెయిట్ అనేది ఒక్కరోజులో పెరిగింది కాదు కదా ఫ్రెండ్స్. సో దానికోసం కొద్ది రోజులు ప్రాసెస్ చేస్తూ ఉండాలి. 30 డేస్, 40 డేస్, 50 డేస్ కంటిన్యూగా రోజు మార్నింగ్ వేడి నీళ్ళు, దాల్చిన చెక్క నీళ్ళు లేకపోతే జీలకర్ర నీళ్ళు తాగుతూ ఉండాలి కంటిన్యూ. ఒకరోజు అది, ఒకరోజు ఇది. ఇంకా ఉంటాయి టీస్ అంటే గ్రీన్ టీ అట్లాంటివి కూడాను రోజు మార్నింగ్ తాగుతూ ఉండాలి. రెగ్యులర్గా సేమ్ టీ కాకుండా ఒకరోజు జీలకర్ర, ఒకరోజు దాల్చిన చెక్క, ఒకరోజు గ్రీన్ టీ బయట దొరుకుతూ ఉంటాయి కదా అట్లాంటివి తెచ్చుకొని తాగాలి. దెన్ నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్లు ఎక్కువ ఉండి ఎప్పుడు ఫాస్టింగ్లు వీక్లీ 2-3 ఫాస్టింగ్లు ఉంటాయి. ఆ ఒక్క పొద్దులు చేయబట్టి డే మొత్తం ఉపవాసం ఉండి ఒకటేసారి ఫుడ్ తీసుకునేసరికి అది మొత్తం సరిగ్గా అరగక అంతా స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అట్లా ఒకటేసారి ఫుడ్ తీసుకోవద్దు, రోజు మొత్తంలో ఒక్కసారి ఫుడ్ తీసుకోవద్దు. డే మొత్తంలో 3 అవర్స్కి ఒకసారి, 4 అవర్స్కి ఒకసారి ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మామూలుగా రైస్ అయితేనేమో తినద్దు అని ఒక పొద్దులు మేము తినమనుకుంటే ఇంకా పాలు, ఫ్రూట్స్ ఏదో ఒక రూపంలో వేరే ఏదైనా తీసుకోవాలి. కాకపోతే 3 అవర్స్కి ఒకసారి, 4 అవర్స్కి ఒకసారి డేలో కనీసం 3-4 టైమ్స్ అయినా ఫుడ్ తీసుకుంటే స్టమక్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో ఒకటేసారి తీసుకోకుండా కొంచెం క్వాంటిటీ ఎక్కువసార్లు తీసుకుంటే మన స్టమక్ ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మన వెయిట్ మన కంట్రోల్లోనే ఉంటుంది ఎప్పటికీ. సో ఈ టిప్స్. ఇంకా కొంతమంది ఫాస్ట్గా గబగబా తినేస్తారు. సో అట్లా తింటే అది రాంగ్. అసలు ఫాస్ట్గా తినద్దు. ఫుడ్ మనం తీసుకున్నప్పుడు 30-40 మినిట్స్ ఫుడ్ తింటూనే ఉండాలి పూర్తిగా నమిలి. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మౌత్ నుండి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం తినే ఫుడ్ పూర్తిగా నోట్లోనే నమిలి తర్వాత మింగితే అది కడుపులో పూర్తిగా అరిగి మనకి ఎనర్జీ రూపంలో వస్తుంది. సో మనం డైరెక్ట్ తిన్నప్పుడు అది పెద్ద పెద్ద పీసులుగా కడుపులకైనాక అది ఎట్లా అరగదు. అసలు అరగడానికి బాగా టైం పడుతుంది. ఎక్కువ మంది అంటూ ఉంటారు నాకు ఇది తింటారు కది, నాకు అది తింటారు కది, నాకు ఏది తిన్నా కానీ పుల్ల డిబ్బేవులు వస్తున్నాయి ఏమో ఇట్లా అవుతుంది అని అంటారు. దానికి ప్రాబ్లం ఏంటి అంటే సో మనం గబగబా తినడం అలవాటు ఉన్న వాళ్ళకు అట్లాంటి ప్రాబ్లం అవుతుంది. నిదానంగా తినాలి. నిదానంగా తింటే మన
తిన్నది మొత్తం పూర్తిగా అరుగుతుంది, స్టమక్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా మన వెయిట్ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఆ తిన్నది మొత్తం ఎనర్జీ రూపంలో మన బాడీకి వస్తుంది. మనం ఇంకా చెక్కల రూపంలో నిలువు ఉండదు, కొవ్వు రూపంలో బాడీలో ఎక్కడ నిలువు ఉండదు. సో ఈ టిప్స్ పాటిస్తారనుకుంటున్నా. ఇంకా తిన్న ఫుడ్ సరిగ్గా అరగక డైలీ మోషన్ వెళ్ళడానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది కొంతమందికి. సో అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే, ఫుడ్ తిన్న ఫుడ్ సరిగ్గా అరగక నెక్స్ట్ టైం మోషన్ కాక ప్రాబ్లం ఎక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం మార్నింగ్ లేచినాక వెంటనే వేడి నీళ్ళు 1 లీటర్కి తక్కువ కాకుండా వేడి నీళ్ళు తాగాలి. మళ్ళా 9:30 వరకు మళ్ళీ 1 లీటర్ వేడి నీళ్ళు తాగినామనుకో ఇంకా అట్లా ఈజీగా మోషన్ అయిపోతుంది మార్నింగ్, ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి, సమస్యలు ఏముండవు పొట్టకు సంబంధించిన సమస్యలు. ముందైతే మన బాడీకి 95-96 వరకు ప్రాబ్లమ్స్కి వాటర్తోనే సొల్యూషన్స్ దొరుకుతాయి. సో మనము వాటర్ ఎక్కువ తాగాలి, వాటర్ సరిపడని తీసుకోవాలని అందరూ తెలుసు, కానీ మిస్టేక్ చేస్తూ ఉంటాం. కొంచెం అయినాక తాగుదాం, కొంచెం ఎప్పుడు అవుతాయి అని ఇరిసపెట్టేస్తాము. తెలిసిన ప్రాబ్లమ్స్ అయినా కానీ పట్టించుకోము. సో నేను చెప్పిన టిప్స్ కనుక ఒకరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్కి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత స్టిచ్చింగ్ అండ్ హోమ్. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలు మళ్ళొకసారి రివైండ్ చేసుకుందాం. ముందు మనం బరువు తగ్గాలి అంటే డిటాక్స్ టీస్ గ్రీన్ టీ తీసుకొచ్చుకోలేకపోతే ఇంట్లో దాల్చిన చెక్క టీ, జీలకర్ర టీ అట్లాంటి టీలు లేకపోతే వేడి నీళ్ళు తాగాలి. అప్పుడు మన వెయిట్ మన కంట్రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫుడ్ ఒకటేసారి రోజు మొత్తం ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో 3-4 టైమ్స్ ఫుడ్ తీసుకున్నా కానీ మన బరువు మన కంట్రోల్ ఉంటుంది. ఇంకా సెకండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనకు ఎక్కువ ఫ్రూట్స్ పీచ్ పదార్థాలు అవి తీసుకున్నా పర్లేదు, రైస్ కాకుండా అవి తీసుకున్నా కానీ 3-4 అవర్స్కి ఒకసారి అవి తీసుకున్నా కానీ ఎనర్జీ ఉంటుంది, స్టమక్ అప్సెట్ కాకుండా ఉంటుంది. ఇంకా వాష్రూమ్కి వెళ్ళే ప్రాబ్లం ఉన్న వాళ్ళు వలన్నా డైలీ వెళ్ళని వాళ్ళు మలబద్ధకం అట్లాంటిది ఉన్నవారు రోజు మార్నింగ్ 1 లీటర్ వేడి నీళ్ళు తాగి టిఫిన్ అట్లాంటివి ఏం చేయకుండా మళ్ళీ 9:30 వరకు మళ్ళీ 1 లీటర్ వేడి నీళ్ళు తాగినట్టు గోరువెచ్చని నీళ్ళు మనం తాగడానికి కంఫర్ట్ ఉన్న నీళ్ళు తాగితే ఖచ్చితంగా మలబద్ధక సమస్య తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు పీచు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, రైస్ తక్కువ క్వాంటిటీ, కూరగాయలు ఎక్కువ క్వాంటిటీ, సోరకాయలు, బీరకాయలు, గుమ్మడికాయ ఇంకా అట్లాంటివి పీచు పదార్థాలు, పీచుండే కూరగాయలు ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి, మనం ఇంట్లో కూర్చొని బెడ్ పైన కూర్చొని ఇంట్లో కూర్చొని చేసుకునేది ఎక్సర్సైజ్ చిన్న చిన్నవి ఉంటాయి, యోగాసనాలు అవి కూడా చేసుకుంటూ ఉండాలి. ఖాళీగా చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఎక్కువసార్లు రిపీట్ చేసేసరికి అవి రోజులో 1-2-3 టైమ్స్ రిపీట్ చేసేసరికి నడుము దగ్గర ఇంకా తొడల దగ్గర ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సో అట్లాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకున్నా కానీ మన బరువు బాడీలో ఉన్న ఆ చిన్న చిన్న ఎక్సర్సైజ్ యోగాసనాలు చిన్న చిన్నవి చేసుకున్నా కానీ ఆల్రెడీ ఉన్న మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతూ ఉంటుంది. అట్లాంటివి ట్రై చేయండి. ఇంకా మన మీకు ఏదన్నా యోగాసన అది ఎక్సర్సైజ్ ఏదన్నా కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి, నేను కూడా చూపిస్తా. అవి చేసుకుంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఇంకా ఈ రకంగా మెయింటైన్ చేసుకుంటే మన బరువు మన కంట్రోల్లో ఉంటుంది. మామూలుగా
ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటే లడ్డుగా బుద్ధిగా మంచిగా ఉన్నారు అనుకుంటారు, కానీ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాంటప్పుడు. చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా పూర్తి హెల్దీగా ఉండాలి అంటే ముందైతే మన కాలర్ బోను కనిపించాలి కొంచెం బయటకు, అట్లయితేనే హెల్దీగా ఉన్నట్టు అని ఆయుర్వేదంలో చెప్పారు. అంటే నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా, కాలర్ బోను మొత్తం ఇట్లా కనిపించకుండా అట్లా ఉండద్దు, కొంచెం కలర్ బోన్ కనిపించేటట్టే ఉండాలి బయటకు. వాళ్ళకైతే కొంచెం అందరికంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి అన్నట్టు. మనం ఎప్పుడు మన వెయిట్ మన కంట్రోల్లో ఉన్నట్టు, కలర్ బోన్ బయట కనిపిస్తుంది అంటే మన వెయిట్ మన కంట్రోల్లో ఉన్నట్టు. ఓవర్ వెయిట్ వల్ల ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ విషయం అందరూ తెలుసు. కానీ మన బరువు మన కంట్రోల్లో ఎట్లా ఉంచుకోవాలన్న విషయం తెలియదు. బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల టైమింగ్ ఫుడ్ తీసుకోవడానికి టైమింగ్స్ లేని వల్ల లేకపోవడం వల్ల, ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి గ్రీన్ టీ, ఇంట్లో చేసుకునే టీస్, దాల్చిన చెక్క, జీలకర్ర టీ, వేడి నీళ్ళు. మామూలుగా వేడి నీళ్ళల్లో తేనె వేసుకున్నాయినా కానీ మన బరువు మన కంట్రోల్లో ఉంటుంది, పొట్టలోని కొవ్వు అంతా కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత స్టిచ్చింగ్ అండ్ హోమ్. బాయ్.